नमस्ते नेनु विमला वेलकम टू माय चैनल विम्स हेल्थ कार्नर केमिकल्स लेकुंडा नेचुरल गा मनकु फ्रूट्स वेजिटेबल्स दोरिकिनप्पुडु मनं वाटिनी जाग्रत्तगा वाडुकोवाली नेनु ई रोजु अत्ति पळ्ळु अंटे अंजीर फ्रूट्स दोरिकिनप्पुडु वाटिनि निलव चेसुकोनि पद्धतुलु रेंडु चेप्पोतुन्नानु चूडंडि సహజంగా దొరికిన అత్తిపళ్ళు తెప్పించుకున్నాను. ఈ అంజీరా ఫ్రూట్స్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కొంతమందికి పాల పదార్థాలు పడవు, అలాంటి వాళ్ళు సబ్స్టిట్యూట్గా ఈ అంజీరా ఫ్రూట్స్ను తీసుకుంటే కాల్షియం, ఐరన్ అందుతుంది. సో ఇంత క్వాంటిటీలో న్యాచురల్గా దొరికిన ఈ అంజీరా ఫ్రూట్స్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. కాబట్టి వీటిని జాగ్రత్తగా పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో రెండు పద్ధతులు చెప్తాను. ఫస్ట్, వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మొదటి పద్ధతి చెప్పబోతున్నాను. అంజీరా ఫ్రూట్ పైభాగాన ఉన్న ఈ బుడిపెను చివరి భాగాన ఉన్న కొంచెం పార్ట్ను తీసేయాలి. అప్పుడు ఫ్రూట్కి రెండు వైపులా రంధ్రాల్లాగా వస్తాయి. ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ను చేసుకోవాలి. నెక్స్ట్, ఒక కేజీ అంజీరా ఫ్రూట్స్కి 1/4 కేజీ బెల్లం తీసుకోవాలి. ముందుగా స్టవ్ అంటించి గిన్నెలోకి 1 లీటర్ నీళ్లు తీసుకోవాలి. నీళ్లు మరిగాక కొంచెం ఇలాచీ పౌడర్ను అందులో వేయాలి. నెక్స్ట్, తురిమిన బెల్లాన్ని కూడా నీళ్ళల్లో కలపాలి. బెల్లం పాకం రెడీ అయిన తర్వాత అందులోకి అంజీరా ఫ్రూట్స్ వేసి కలపాలి. టెన్ మినిట్స్ ఉడకబెట్టాలి. రెండు వైపులా రంధ్రాలు ఉన్నాయి కాబట్టి బెల్లం పాకం అందులోకి చక్కగా వెళ్తుంది. చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకొని అలానే తినేయచ్చు, లేదా జ్యూసుల్లోకి, స్మూతీల్లోకి వాడుకోవచ్చు. మిగిలినవి ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, రెండవ పద్ధతి, అంజీరా ఫ్రూట్స్ని శుభ్రంగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. పండును రెండుగా చీల్చి మధ్యలో ఉన్న పుప్పొడిని తీసేయాలి. అన్ని ఫ్రూట్స్ని ఇలానే కట్ చేసి ఎండలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. వీటిని కూడా అవసరమైనప్పుడు జ్యూసుల్లో, స్మూతీల్లో వాడుకోవచ్చు. చూసారుగా మనకు దొరికిన అత్తిపళ్ళు ఎలా స్టోర్ చేసుకోవచ్చో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ హెల్త్, కీప్ స్మైలింగ్.